కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండించినటువంటి ప్యాడీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కొందండి ఐకేపీ సెంటర్లలో మహిళలకు ఇచ్చే కమిషన్ కావచ్చు గన్నీ బ్యాగ్స్ కావచ్చు హమాలీ ఛార్జీలు కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు వడ్లను మిల్లులలో వాళ్ళు బియ్యం తయారు చేసే క్రమానికి కస్టమ్ మిల్లింగ్ ఛార్జెస్ కావచ్చు అదే ఎఫ్సిఐలో నిల్వ పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే రైతాంగం పండించినటువంటి వరి పంట మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టదు మొత్తం పెట్టుబడి కేంద్ర ప్రభుత్వం పెడుతుంది గత 3 సంవత్సరాలుగా దేశములో ఈ ఉప్పుడు బియ్యం వార్ బాండ్ రైస్ తినేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కేరళ అండ్ తమిళనాడు అవి కొంత తగ్గుతా వస్తా ఉన్నాయి రెండవది ఆ రాష్ట్రాలలో కేరళ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో ప్యాడీ ఎంకరేజ్ చేసి అక్కడ సెల్ఫ్ సఫిషియెంట్ వస్తా ఉంది ఈ విషయాన్ని ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకుంటా రాబోయే కాలంలో ఉప్పుడు బియ్యం ఫార్మాయిన్ రాసి అమలుపై పరిస్థితి లేదు।